హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ సెమ్ సిక్స్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ యూనిట్ టూలో ఉన్నాం. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద కోన్ విచ్ పాసెస్ త్రూ ద లైన్ సారీ విచ్ పాసెస్ త్రూ ది త్రీ కోఆర్డినేట్ యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ ద టూ లైన్స్ ఈ గివెన్. ఓకేనా? సో మనం లాస్ట్ క్లాస్లో ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విచ్ పాసెస్ త్రూ త్రీ కోఆర్డినేట్ యాక్సెస్ ఏంటో తెలుసుకున్నాం. అంటే ఈ విధంగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉంటే వీటి నుంచి పాస్ అయ్యే కోన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం తెలుసుకుందాం. సో కోన్కి ఎన్ని జనరేటర్స్ ఉంటాయి అంటే ఈ విధంగా చాలా ఉంటాయి, ఇట్లా రౌండ్గా ఉంటాయి లైన్స్. అందులో త్రీ లైన్స్ అనేది కోఆర్డినేట్ లైన్స్ అయితే, యాక్సిస్ లైన్స్ అయితే, మిగిలిన టూ లైన్స్ ఇవి అయ్యే విధంగా ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏ విధంగా, ఈక్వేషన్ ఆఫ్ కోన్ ఏ విధంగా ఉంటుంది అన్నది క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏదే క్వశ్చన్ ఇచ్చిందంటే, ఏ క్వశ్చన్ ఇచ్చినా ముందు గివెన్ రాసుకోవాలి. సో గివెన్ ఏమి ఇచ్చిండు, టూ లైన్స్ ఇచ్చింది. సో గివెన్ లైన్స్ ఏం లైన్స్ ఇచ్చింది అనేది ఒకసారి ఇక్కడ రాసుకుందాం. ఎక్స్ బై వన్ ఈజ్ ఈక్వల్ టు వై బై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై త్రీ అనే ఒక లైన్ ఇచ్చిండు. అండ్ వన్ మోర్ లైన్ ఎక్స్ బై 31 ఈజ్ ఈక్వల్ టు వై బై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై 1 అనే లైన్ ఇచ్చిండు. సో మనకు ఈక్వేషన్ ఆఫ్ కోన్, ఈక్వేషన్ ఆఫ్ కోన్ తెలుసు మనకు. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ కోన్ విచ్ పాసెస్ త్రూ త్రీ కోఆర్డినేట్ యాక్సెస్ అది మనకు తెలుసు. ఈక్వేషన్ టు ది కోన్ ఏ విధంగా తెలుసు అంటే, లాస్ట్ క్లాస్లో మనం ప్రూవ్ చేసినాం అది. ఓకే, విచ్ పాసెస్ త్రూ త్రీ కోఆర్డినేట్ యాక్సెస్ ఏంటి అనేది, విచ్ పాసెస్ త్రూ త్రీ కోఆర్డినేట్ యాక్సెస్ అంటే లాస్ట్ టైం మనం చేసింది అది ఒక ప్రూఫ్ లాగా అనమాట, ఒక థీరం లాగా. సో మనం ఏం చేసాం, పాసెస్ త్రూ త్రీ కోఆర్డినేట్ యాక్సెస్కి మనకి ఏమొచ్చింది ఆన్సర్ అంటే, త్రీ కోఆర్డినేట్ యాక్సెస్ ఈజ్ ఏమొచ్చింది మనకు, ఎఫ్ వై జెడ్ ప్లస్ జీజెడ్ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్వై ఇజ్ ఈక్వల్ టు జీరో అనేది మనకు రావడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఉంటుంది చూడండి, ఇదే మన ప్లేలిస్ట్లో ఉంటుంది. లాస్ట్ వీడియో కూడా అదే, మన వీడియోస్లో చూసినట్లయితే మనకు లాస్ట్ వీడియో కూడా అదే ఉంటుంది. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ అన్నమాట. ఓకేనా? ఇందులో మనకిప్పుడు ఎఫ్ జీహెచ్ వాల్యూస్ కావాలి. ఎఫ్ జీహెచ్ వాల్యూస్ వస్తే వాటిని ఇందులోనే రీప్లేస్ చేసినట్లయితే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ వస్తుంది. ఇక్కడ ఎఫ్జీహెచ్ అనేవి కాన్స్టెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇది లైన్ ఈక్వేషన్ అనుకుంటే దీని 1, దీని 2, ఇది 3 అనుకుందాం. ఇది లైన్ ఈక్వేషన్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే 1 మైనస్ 2 3 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 31, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. వచ్చిన రెండు ఈక్వేషన్స్ని మనం సింప్లిఫై చేసినట్లయితే, సాల్వ్ చేసినట్లయితే మనకు ఎఫ్జీహెచ్ వాల్యూస్ వస్తాయి. వచ్చిన ఆ ఎఫ్జీహెచ్ వాల్యూస్ని మళ్ళీ ఇందులోనే రీప్లేస్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విచ్ పాసెస్ త్రూ ది త్రీ కోఆర్డినేట్ యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ముందు ఈ త్రీ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఫస్ట్ పాయింట్ ఏముందంటే ఎక్స్ వై జెడ్, ఎక్స్ వచ్చేసి 1 మైనస్ 2 అండ్ 3. సో దీన్ని మనం దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలి, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అది ఎఫ్ వై జెడ్ ప్లస్ జీజెడ్ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు జీరోలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎఫ్ ఇప్పుడు వై అంటే మైనస్ 2, జెడ్ మీన్స్ 3 ప్లస్ జీ, జెడ్ అంటే 3 అండ్ ఎక్స్ అంటే 1 ప్లస్ హెచ్ 1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 6F ప్లస్ 3G మైనస్ 2H ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకేనా? సో ఇంకొక పాయింట్ ఉంది కదా, అంటే ఇంకొక లైన్ ఈక్వేషన్ నుంచి ఇంకో ఎక్స్వైజెడ్లు వస్తాయి కదా, అవి ఏమున్నాయి సార్ అంటే 31 మైనస్ 1 ప్లస్ 1. ఇదిని కూడా ఇందులోనే సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ వైజెడ్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ జీ జెడ్ఎక్స్, జెడ్ అంటే 1, ఎక్స్ అంటే 31 ప్లస్ హెచ్ఎక్స్వై, హెచ్ ఎక్స్ 31 వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఎఫ్ ప్లస్
31g minus 31h is equal to 0. ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈ 4, 5ని సాల్వ్ చేస్తే మనకు ఎఫ్జిహెచ్ వాల్యూస్ వస్తాయి. వచ్చిన ఎఫ్జిహెచ్ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ కోన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సాల్వ్ 4 and 5. ఇంటర్మీడియట్ మెథడ్ ఉంటుందండి, దాన్ని యూజ్ చేద్దాం ఇక్కడ. ఎఫ్ జిహెచ్ ఫస్ట్ మిడిల్ టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న మిడిల్ టర్మ్, మిడిల్ ఏముంది 3, తర్వాత లాస్ట్ -2, కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఈ 3 -2 -6 మళ్ళీ ఫస్ట్కి వస్తుంది 3. ఓకే, మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ 31, ఓకేనా? సో జీ వాల్యూ, జీకి ముందు ఏది ఉంటే మనం దాన్ని తీసుకుంటాం. జీకి ముందు మనకేముంది 31 -31 -1 +31. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే F/AD - BC, G/AD - BC, H/(2)-2. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం, F is divided by 3 into 31. సో 93 మైనస్ 93 ప్లస్ 62 మైనస్ 93 ప్లస్ 62 మైనస్ 93 ప్లస్ 62 ఇజ్ ఈక్వల్ టు జీ డివైడెడ్ బై -2 - ప్లస్ -2 - ప్లస్ -2 - 186. నెక్స్ట్ హెచ్ వచ్చేసి 6 into 31 - 186 + 3. -186 + 3. F is divided by -93 - -93 + 62. This is -31 is equal to G/-184 is equal to H/-183. So this means F అనేది -31 అవుతుంది, G అనేది -184 అవుతుంది, అండ్ H అనేది -183 అవుతుంది. ఓకేనా? ఈ ఎఫ్జిహెచ్ని తీసుకెళ్ళి మనం జనరల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎఫ్జిహెచ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, 3 ఏముందంటే ఎఫ్ వైజెడ్ ప్లస్ జిజెడ్ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్వై ఇజ్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ అంటే -31 YZ, -184 ZX, -183 XY. సో అన్నిటిలో మైనస్ కామన్ ఉంది కాబట్టి మైనస్ని కామన్ తీసుకుంటే -31 YZ + 184 YZX + 183 XY = 0. సో మైనస్ ఇక్కడ సైడ్ వెళ్ళిపోయిందంటే మనకు ఆన్సర్ వచ్చేసింది 31 YZ + 184 ZX + 183 XY = 0. ఇస్ ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ అని లాస్ట్కి ఒక లైన్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇస్ ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ అని లాస్ట్కి ఒక లైన్ రాస్తే మన ఆన్సర్ కంప్లీట్ అయినట్టు. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.